హాయ్ ఫ్రెండ్స్, సో ఏపీ స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి ఎగ్జామ్స్ గురించి అయితే ఫైట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ కోసం మమతా శర్మ గారు అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయడానికైతే రెడీగా ఉన్నారు. బట్ మీరేం చేస్తున్నారంటే, ఏదో మనకి ఆదిమూలపు సురేష్ గారు అంటారు ఎలాగైనా ఎగ్జామ్స్ పెడతామని. సో దానికి ఎగ్జామ్స్ ఉంటాయి, మేము సుప్రీంకోర్టుని కాదు మా దేన్ని నమ్మమని డిసైడ్ అయిపో. సో ఇన్ని రోజులు మీరు ఫైట్ చేశారు కదా, సో అదంతా వేస్ట్ అయిపోతుంది. మమతా శర్మ గారు మీకోసం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ప్రతి స్టేట్లో విద్యార్థులు ఎంతో ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ స్టేట్లో కోవిడ్ కేసెస్ ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఫైట్ చేస్తారు. దాదాపు ప్రతి రాష్ట్రం రద్దు అయిపోయి ఇంకా 2-3 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. సో ఎందుకు ఆలోచించండి ఒక్కసారి. మీరు ఫైట్ చేయలేకపోతున్నారు, ఏదో ఒక్క న్యూస్ గవర్నమెంట్ నుంచి వచ్చిందా అంతే. మేము మరి రాయలేం, మేము మరి చదవలేం, సో ఇక చదువుకోవడమే అని డిసైడ్ అయిపోతున్నారు. సో ఫైట్ చేయలేకపోతున్నారు. సో మమతా శర్మ గారు మీకు సపోర్ట్ చేయాలంటే ఆవిడకి మీ సపోర్ట్ కావాలి. మీరు ఆవిడకి సపోర్ట్ చేయాలి. అండ్ పిటిషన్ ఏదో వేస్తారంట, దానికోసం ఈచ్ 1 10 రూపీస్ అయినా పంపిస్తే చాలు. ఇబ్బంది లేని వాళ్ళు కింద మమతా శర్మ గారి నెంబర్ యూపీఐ ఐడి ఇస్తాను, 10 రూపీస్ అయినా వేయండి చాలు. సో మీ ఇబ్బంది లేదంటే వేయండి, లేకపోతే వేయొద్దు. సో మీరు ఇలాగ ఏదో ఒక మంత్రి ప్రకటన వస్తే మేము భయపడిపోయి మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోతామంటే అయిపోండి ఇప్పటి నుంచే. సో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయి మనకి ఫైట్ ఇవన్నీ అవసరం లేదంటే అయిపోండి, ఏం ప్రాబ్లం లేదు. నేను వేరే వీడియోలు ఒకసారి ఆలోచించండి, నిన్న ఎందుకు ఫైట్ చేసాం, వాళ్ళు ఎందుకు రద్దు చేయరు. మనకు ఒకసారి కోవిడ్ కేసెస్ నిన్న వచ్చాయి తెలుసా, 8,000 చిల్లర వచ్చాయి. అన్ని కేసులు అంటే చాలా ఎక్కువ. తెలంగాణలో తీవ్రత ఉన్నప్పుడే 6,000 కేసులు వచ్చినప్పుడే లాక్డౌన్ పెట్టి ఎగ్జామ్స్ రద్దు చేశారు. మనకి 8,000 కేసులు వస్తున్నాయి తీవ్రత. మీరు ఇలాంటప్పుడు ఎంత ఫైట్ చేయాలి. సో మీకోసం మమతా శర్మ గారు వచ్చి ఫైట్ చేస్తుంటే మీ సపోర్ట్ కూడా చేయట్లేదు, ఇట్టంటే భయపడిపోతున్నాను. సో ఒకసారి ఆలోచించి సపోర్ట్ చేయండి. సో ఎటువంటి భయము లేదు, మనమే గెలుస్తామండి. సో ఇది మీ ఇష్టం.